అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద సమస్య జగన్మోహన్ రెడ్డి గారి హత్యలు. అంటే నేను బాబాయ్ హత్య గురించి తర్వాత మాట్లాడతా, ముందు మాట్లాడేది వృద్ధుల హత్యలు. ఒక పథకం ప్రకారం కోర్టు, అంటే ఫోరం ఫర్ సిటిజన్స్ ఫోరం అడిగింది, ఒక రకంగా అడిగారు. సో దానికి కోర్టు రియాక్షన్ ఒక రకంగా ఉంది, వీళ్ళ ఓవర్ యాక్షన్, ఈ లైట్ అప్పుడన్నా ఈ ఓవర్ యాక్షను, ఫ్లాష్ లైట్ ఆపాను నా కంట్లో కొడుతుంది, ఈ ఓవర్ యాక్షన్ ఇంకో రకంగా ఉంది. వెరసి జగన్మోహన్ రెడ్డి వేసిన స్కెచ్ ఏమిటంటే, కనీసం ఇవాళ స్కోర్ వేశారు 35 అని చెప్పి సాక్షిలో స్కోర్ వేశారు. మరి అది 35లో అవుతారా టార్గెట్ ఏదన్నా? మరి గతంలో సింగిల్ 7, సొంత ఇంట్లో 7 కాబట్టి సింగిల్ 7. మరి ఈసారి ఏమన్నా ఒక హాఫ్ సెంచరీ ఏమన్నా టార్గెట్ చేశారా? మరి కొందరు అయితే చంపేస్తున్నారని కూడా అభియోగం ఉంది. మరి అది ఎంతవరకు కరెక్టో నేను చెప్పలేను, కానీ అంత సరే సొంతం చంపుకున్నారంటే దానికి రాజకీయాలు పర్పస్ ఉన్నాయి. మరి వృద్ధులను కూడా ఈ రకంగా చంపేస్తారా అంటే, మరి కావాలని చంపకపోవచ్చు, బట్ చనిపోయే విధంగా ఏదన్నా స్కెచ్ చేస్తున్నారా అన్న అనుమానాలు అయితే వస్తాయి. అంటే గతంలో ఈ పెన్షన్లు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఎప్పుడైనా ఎవరైనా చనిపోయారా? మీ మీడియా వాళ్ళు అంతర్మదనం చేసుకోండి. ఎప్పుడైనా ఈ పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళి ఎవరైనా చనిపోయారా? మరి ఇప్పుడే ఎందుకు చనిపోతున్నారు అనేది మనం అందరం కూడా ఆలోచించవలసిన ప్రశ్న. వృద్ధులందరూ కూడా ఆలోచించి ఈ దుర్మార్గానికి మూల కారకుడు జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని పసిగట్టి వాళ్ళందరికీ తెలియచేయవలసిన బాధ్యత ప్రజలందరి మీద, ముఖ్యంగా మీడియా మీద కూడా ఉంది. ఎందుకు ఇప్పుడే ఇన్ని మరణాలు జరుగుతున్నాయనేది ఆలోచించాలి. 125,000 మంది సెక్రటేరియల్ స్టాఫ్ ఉన్నారు, పెద్దగా పని ఏమీ లేదు వాళ్ళకి, ఏదో కొద్దిపాటి పని తప్ప. ఈ 1-2 తారీఖుల్లో వారు ప్రతి విలేజ్కి ఒక విలేజ్ సెక్రటేరియట్ ఉంది. ఒక విలేజ్లో ఎంతమంది ఉంటారు పెన్షన్దారులు? ఈ 10 ఆ విలేజ్లో ఉన్న అడ్రస్ పట్టుకోలేరా, పట్టుకుని ఇవ్వలేరా? చీఫ్ సెక్రటరీకి ఆ మాత్రం జ్ఞానం లేదా? ఎందుకని ఈ విలేజ్ సెక్రటరీస్కి, వార్డ్ సెక్రటేరియట్లో ఉన్న వాళ్ళకి ఈ పనులు అప్పచెప్పకుండా ఈ జనాల వృద్ధుల మరణాల దిశగా ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అన్నదాని మీద ఒక ఎంక్వైరీ కూడా వేయాలి. డెఫినెట్గా ఆ పదవిలో ఆ డెసిషన్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా తాత్కాలికంగా ఎలాగో ఎలక్షన్ కమిషన్ రిమూవ్ చేయొచ్చు, కానీ శాశ్వతంగా కూడా వారు పదవులకి అనర్హులు అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇంత మారణ కాండ కేవలం ఎన్నికల్లో ముసలి వారిని మభ్యపెట్టడం కోసం ఇంత దారుణ మారణ కాండ చాలా అన్యాయం. ఇటువంటి రక్తోన్మాదిని మనం రాజకీయాల నుంచి కాదు, ప్రజా జీవితం నుంచి కూడా బహిష్కరించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నది విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఈ ఎండ్లకి 35 అని వాళ్ళు స్కోర్ ఇచ్చాడు, మరి అది పక్కన పెడితే రేపు మే నెలలో, ఎందుకంటే మే 13 ఎలక్షను, సరే జూన్కి ఏమన్నా, మరి జూన్ 1 వర్షాలు రావచ్చు, చల్లబడవచ్చు. మే 1 అయితే ఎలక్షన్ ఇంకో అప్పటికి ఒక 12 ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఒక 200 వీళ్ళు టార్గెట్ చేసే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా చీఫ్ సెక్రటరీ ఈయనే ఉంటాడా, 4 కొత్తవాడు వస్తాడా మనకు తెలియదు. ఎవడొచ్చిన చీఫ్ సెక్రటరీ బుద్ధెరిగి ఇప్పటికైనా ఆ వార్డ్ సెక్రటరీస్కి ఈ పని అప్పచెప్పి, ఎందుకంటే అప్పటికి వాలంటీర్లు కూడా ఉండరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.